Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ ట్రాప్లో మంత్రులు ఇరుక్కున్నారా? ఒకవైపు ఏమో పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ ఓడిపోయారని ఎగతాళి చేస్తున్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు దగ్గర ప్యాకేజీ తీసుకుని రాజకీయాలు చేస్తున్నాడంటూ దిప్పి పొడుస్తున్నారు. ఇదే సమయంలో 24 గంటలు పవన్ నామస్మరణే చేస్తున్నారు. మంత్రులు వైసీపీ నేతల గురించే ఇదంతా. అధికార పార్టీ నేతల వైఖరి ఏంటో అర్థం కావడం లేదు. పోటీ చేసిన రెండు చోట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓడిపోయిన విషయాన్ని ఎవరూ కాదనలేరు. జనాల్లో పవన్కు ఇమేజ్ లేదని చెబుతున్నప్పుడు మరి పవన్ గురించే ఎందుకు మంత్రులు నేతలు పదే పదే మాట్లాడుతున్నారు? వారాహి వెహికల్ కావచ్చు, పవన్ చేస్తున్న యాత్రలు కావచ్చు, మరొకటి కూడా కావచ్చు. పవన్ మా నాన్న పవన్ను వదిలేస్తే 4 మాటలు అంటారు, పట్టించుకోకపోతే తానే వదిలేస్తారు కదా. పవన్ 2 మాటలు అనగానే మంత్రులు ఎమ్మెల్యేలు నేతలు వారం రోజుల పాటు దానిని సాగదీస్తున్నారు. ఒకళ్ళకి 10 మంది పవన్పై విరుచుకుపడిపోతున్నారు. మంత్రులు అధికార పార్టీ నేతల వల్ల జరుగుతున్నది ఏమంటే పవన్కు జనాల్లో హీరో ఇమేజ్ వస్తుంది. పవన్కు కావాల్సింది కూడా సరిగ్గా ఇదే. రేపటి ఎన్నికలలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారన్నది పక్కన పెట్టేస్తే అసలు పవన్ గురించి మంత్రులు ఎందుకని పదే పదే మాట్లాడుతున్నారు? వారాహి వెహికల్ గురించే తీసుకుంటే దాని రిజిస్ట్రేషన్ వ్యవహారాలు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించింది, అసలు దాంతో ఏపీ ప్రభుత్వానికి సంబంధం లేనే లేదు. అయినా 4 రోజుల పాటు ఇదే విషయాన్ని మంత్రులకు పదే పదే ప్రస్తావించడం అవసరమా? చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గురించే మాట్లాడేవారు. అలా మాట్లాడి మాట్లాడే జగన్కు జనాల్లో ఇమేజ్ తెచ్చిపెట్టారు. ఇప్పుడు మంత్రులు పవన్ విషయంలో మంత్రులు అదే చేస్తున్నారు. పవన్ కావాలనే మంత్రులను కెలికి వదిలేస్తున్నారు. దానిని గమనించకుండా మంత్రులు నేతలు నోటుకొచ్చినట్లు పవన్ గురించి రోజుల తరబడి మాట్లాడుతున్నారు. ఇదంతా చూస్తూ ఉంటే పవన్ ట్రాప్లో మంత్రులు పడిపోయినట్లే ఉన్నారు. మరి ఈ విషయాన్ని మంత్రులు ఎప్పుడు తెలుసుకుంటారు?